ఇంకా నుండి ఆయిల్ కొంటున్నాం మనం. ఆయిల్ కొనేటప్పుడు గతంలో ఒక షరతు పెట్టుకున్నాం, డాలర్ని పక్కన పెట్టేసి. వాళ్ళు ఏమడిగారు, డాలర్ని పక్కన పెట్టేసి అయితే యువాన్లు లేదంటే రూబెల్స్, రష్యన్ కరెన్సీలో కానీ చైనా కరెన్సీలో కానీ లేదా అరబ్ దేశాలకు సంబంధించిన దిర్హాన్స్లో కానీ ఇవ్వమని అడిగారు. మనం తర్వాత వాళ్ళతో రూపీ రూబెల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. అందులో భాగంగా రష్యా మన దగ్గర కొనే వాటికి రూపాయలు చెల్లిస్తుంది, మనం వాళ్ళ దగ్గర కొనే వాటికి రూబెల్స్ చెల్లిస్తాం. అయితే మనం 100 రూపాయలకి సరిపడా సరుకు వాళ్ళ దగ్గర కొంటున్నాం, వాళ్ళు మన దగ్గర 5 రూపాయలు సరిపడా సరికే కొంటున్నారు. ఎందుకు, వాళ్ళ దగ్గర ఆయిల్ విపరీతంగా కొంటున్నాం మనం, రోజుకి 100,000 బ్యారెల్స్ పైన కొంటున్నాం. మన దగ్గర వాళ్ళు కొనుక్కోవడానికి ఏం లేవు, చిన్న చిన్న మందులు ఇట్లాంటి. కాబట్టి గ్యాప్ చాలా వచ్చింది. ఆ మధ్యన బ్యాంకులో ఈ అకౌంట్ లెక్క ప్రకారం చూస్తే బోలెడంత మనం చెల్లించాలి అంతా కూడా రూపాయల్లో ఉంది. ఈ రూపాయలతో మేమేం చేసుకోవాలి అని అడుగుతున్నది రష్యా. ఎందుకంటే ఈ రూపాయలతో ఏ డాలర్ దేశాల్లో కొనుక్కుంటే 82 రూపాయలు దాకా పడుతుంది. కాబట్టి ఏం చేయాలని అడుగుతూ ఆ డబ్బులు తొందరగా చెల్లించండి వేరే రూట్లో అంటే, ఇప్పటిదాకా మనం చైనా యువాన్ని దెబ్బ కొట్టాలని భావించాం. చైనా యువాన్లు కొన్ని ఇప్పుడు తీసుకున్నాం, దిర్హాముల్ని కొన్నింటిని తీసుకుంటున్నాం, వాటిని ఇప్పుడు రష్యాకి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఇది ఒక రకంగా మనం వెనక్కి తగ్గడం అయ్యింది. ఇండియన్ రిఫైనర్స్ హ్యావ్ రిపోర్టెడ్లీ స్టార్టెడ్ సెట్టింగ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ పేమెంట్స్ ఇన్ యువాన్. రైటర్స్ రిపోర్టెడ్ దట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ద కంట్రీస్ బిగ్గెస్ట్ బయ్యర్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్, బికమ్ ద ఫస్ట్ స్టేట్ రిఫైనర్ టు పే ఫర్ సమ్ రష్యన్ పర్చేసెస్ ఇన్ యువాన్ ఇన్ జూన్. ద రిపోర్ట్ యాడ్స్ దట్ ఇండియన్ రిఫైనర్స్ హ్యావ్ ఆల్సో సెటిల్డ్ సమ్ నాన్ డాలర్ పేమెంట్స్ ఫర్ రష్యన్ ఆయిల్ ఇన్ దిర్హామ్. ద ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ యెట్ టు అఫీషియల్లీ రెస్పాండ్ టు ద క్లెయిమ్స్. ఇది నిజమా కాదా అన్నటువంటి చెప్పాల్సింది. అయితే డబ్బులు ఇప్పటికే పేమెంట్స్ ఆయా రూపాయల్లో చేస్తున్నామన్నటువంటి విషయం అయితే అర్థమైపోయింది.